गुड इवनिंग वन एंड ऑल। सो जस्ट ए मिनट, आई विल सेंड दी व्हाट इज कॉल्ड लिंक टू ऑल दी एस्पिरेंट्स। ఈరోజు ఫస్ట్ టైం ఇంగ్లీష్లో అంటే డిజిటల్ గ్లాండ్ టెస్ట్కి సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి మోడల్ పేపర్ ఓకేనమ్మా। సో ఐ థింక్ ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్, సో లైవ్లో ఉన్న వారు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా। ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో మీ కోరిక మేరకు, మీరు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు డిజిటల్ అసిస్టెంట్కి గ్రాండ్ టెస్ట్ అనేది మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది। సో ఫస్ట్లో నిర్వహించడం అన్ని 50 మార్క్సే। సో ఈరోజు మాత్రం 100 మార్క్స్కి నిర్వహించాము। దానికి కారణం ఏంటంటే విత్ ఈజ్ యువర్ కోఆపరేషన్, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఆల్ ది ఎస్పిరెంట్స్। సో కాబట్టి అందరికి మళ్ళీ గ్రూప్లో పెట్టాను, బట్ అందరికి పర్సనల్గా పెడుతున్నాను। సో మరి ఎంతమంది లైవ్లో ఈరోజు, లైవ్ అనేది కొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను। సో ఫ్రెండ్స్ అందరి పర్సనల్లీ కూడా పెట్టాను లైవ్లో, అంటే గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరు, గుడ్ ఈవినింగ్ అమ్మ। 100 మార్క్స్ ఫస్ట్ టైం మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ద్వారా డిజిటల్ అసిస్టెంట్కి 100 మార్క్స్ ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది। సో ఈ గ్రాండ్ టెస్ట్ యొక్క యూజెస్ అయితే క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి। సో ఈరోజు యాక్చువల్లీ మనం ఏటనుకున్నామంటే సబ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఇస్తారని చెప్పాను, కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసినా కూడా అయిపోయింది, నైట్ చేసి ఎర్లీ మార్నింగ్ కల్లా నేను అప్లోడ్ చేసే బాధ్యత తీసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్ మరి సో అందరు లైక్ చేశారమ్మా, సో స్టార్ట్ చేద్దాం 100 మార్క్స్, ఇది ఫస్ట్ టైము, సో అందరూ గెట్ రెడీ, జస్ట్ ఉంది గుడ్ ఈవినింగ్ సార్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎగ్జామ్। ఓకే 100 మార్క్స్ కదా, అందుకోసం అందరికీ అలాగే ఉంటుంది, నా ఏం ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ వాట్ విల్ హ్యాపన్స్, విస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ యువర్ గ్రాండ్ టెస్ట్, థ్యాంక్ యూ చందు గారు। ఓకే సో విల్ బిగిన్, ఓకే సో ఫస్ట్ టైం మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ద్వారా అందిస్తున్నటువంటి గ్రాండ్ మోడల్ పేపర్ టెస్ట్ ఆర్ గ్రాండ్ టెస్ట్ ఆర్ మోక్ టెస్ట్ ఏదైనా ఒకటే, సో 100 మార్క్స్ టెస్ట్కి మోస్ట్లీ వెల్కమ్ తెలియజేస్తూ ఈరోజు పెట్టబోతున్నటువంటి 100 మార్క్స్ టెస్ట్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఎస్పిరెంట్స్, నౌ విల్ బిగిన్ ది ఎగ్జామ్, థ్యాంక్ యూ। ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అమ్మా, ఈరోజు అందరికి పర్సనల్గా కూడా పెట్టాను, మరి ఎంతమంది లైవ్లో పార్టిసిపేట్ చేస్తారో దీన్ని బట్టి అంచనా చేస్తాను, ఎన్ని రోజులు ఎవరికి నేను పర్సనల్గా ఒక మెసేజ్ కూడా పెట్టలేదు। సో ఈరోజు మాత్రము ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ అని పర్సనల్గా అందరికి పెట్టాను, మరి ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారో చూద్దాం।
మనం దాదాపు 4 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టానికి ఈరోజు 100 మార్క్స్ పీడిఎఫ్. యా సో 4 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం ఈరోజు దక్కుతుందని ఆశిస్తున్నాను. మరి చూద్దాం ఎంతవరకు అవుతుంది. ఏ మైక్రో ఆపరేషన్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎ రిజిస్టర్ ఈజ్ డేస్ అని చెప్పడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఇస్ మైక్రో ఆపరేషన్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎ రిజిస్టర్ ఇస్. ఒక నిమిషము, ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు రాసేయడము. ఓకే ఓకే, చేయండి. అయితే అంత రెడీ చేస్తున్నాను ఆయుధాలు. నేను ఎక్కడైనా చాలా ఫాస్ట్ అండ్ చాలా ఫాస్ట్ చేశాను. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయా మీ చిక్కన మిస్టేక్ రాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. చూద్దాం ఎఫర్ట్స్ ఎలా ఉంటుందో. ఓకే, సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఇస్ వేరియబుల్ ఇస్ రైట్ ఆన్సర్, 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, పసుపు కలర్ పెడితే ఎలా కనిపిస్తుంది చూద్దామా. మొక్కనే కనిపించట్లేదు. ఓకే, ఫస్ట్ది కదా పసుపు పెడదాం, మిగతా రెడ్డింగ్ పెడదాం. సెకండ్ క్వశ్చన్ అమ్మా, సెకండ్ క్వశ్చన్ చూడండి. వాయిస్ ఆపరేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఇన్ సీరియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాటా. కూల్గా కండక్ట్ చేయండి రమేష్ గారు పెట్టు. ఓకే సార్, సార్ స్పీడ్గా చెప్పండి సార్. చూడండి సార్, క్వశ్చన్ ఇస్ రివర్స్, ఆన్సర్ ఇస్ రివర్స్. చూడండి నేను దానికి సమాధానం ఏం చెప్పాలో నాకైతే తెలియదు. ఐఎమ్ కూల్. సో మీరు నన్ను తొందర పెట్టద్దు, టైం అయిపోతుందని మా అయితే చూడండి. ఎగ్జాక్ట్ 2.5 అవర్స్లో మనం అంటే 100 మార్క్స్ కదమ్మా, 2.5 అవర్స్. సో ఎగ్జాక్ట్ 7కి ఎంత, 7:10 స్టార్ట్ చేసాము. సో 7:10 అంటే 9:30 కల్లా క్లోజ్ అవ్వాలి రూల్ ప్రకారం. మ్యాక్సిమం 9 o'clock కల్లా క్లోజ్ అయ్యేటట్టు మనం చూద్దాం. ఓకే, 2 అవర్స్లో కంప్లీట్ చేద్దాం. చూద్దాం మీ యొక్క రెస్పాండ్ బట్టి. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఇస్ 3. ఓకే, సో 100 మార్క్స్ కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు, నేను టెన్షన్ పడను. సో గెట్ రెడీ. ఓకే, వాయిస్ లాంగ్వేజ్ స్పెసిఫైస్ ఏ డిజిటల్ సిస్టమ్, వాయిస్ యూజెస్ స్పెసిఫైడ్ నోటేషన్. సో చూద్దాం ఎన్ని టైమ్స్ పడుతుందో. ఓకే, వాయిస్ లాంగ్వేజ్ స్పెసిఫైస్ 100 మార్క్స్ 100 మినిట్స్. ఓకే, 2 అవర్స్ వరకు వెళ్దు, చూద్దాం. కూల్ వే ఇస్ ద బెస్ట్ వే. యా, వాయిస్ లాంగ్వేజ్ స్పెసిఫైస్ డిజిటల్ సిస్టమ్, వాయిస్ యూజెస్ స్పెసిఫైడ్ నోటేషన్. సో థర్డ్ ఆన్సర్ ఈజ్, చూడండి అమ్మా కొంచెం. థర్డ్ క్వశ్చన్, థర్డ్ రైట్ ఆప్షన్ ఇస్ 1. ఓకే, ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఐఆర్ స్టాండ్ ఫర్ దాదాపు ఈరోజు 250, ఇది ఒకటి 400 మెంబర్స్కి పర్సనల్గా పెట్టానండి. ఈరోజు 400 మెంబర్స్కి పర్సనల్గా పెట్టాను ఈ లింక్, ఎగ్జామ్ లింక్. చూద్దాం ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారు.
So fourth one, right answer. So fourth one, right answer is 3. Okay. Yeah, right. Lakshmi Prasanna ma'am garu, right. Fifth question chudandi amma. HDL stand for. HDL stand for. HDL stand for. Fifth one. So right answer is fifth one. Second answer is right answer. Okay, so second option is the right answer. Come to sixth number question. VPCC stands for. VPCC stands for. Okay. VPCC stands for. VPCC stands for. So sixth one right option is okay. Right option is 3. Seventh question chudanamma. In register transfer which system is a sequential logic system in which flip-flops and gates are constructed. Seventh one. Digital system is the right answer. Digital system is the right answer. Come to the eighth question. High level language C supports register transfer technique application for. Lekapothe for a DS application. For a DS application. Seventh one, all are chosen right answer. Very good. Come to eighth question. So eighth is the right option. One is the right answer. Let's come to ninth question. Ninth question. Ninth question, 2 is the right answer. Okay, 8th first answer, sir. Em tapprasana sir. Okay, emaina doubt unte question number nen mention chestanu. So ekkada unnatvanti PDF roopamlo aithe nen answers choose chesina. Last lo discussion cheddam sir. 8th one object chesaru. Okay, so nen raithe 8th one note chesukunanu. Last lo chuddam. Okay sir. Get ready. 10th question. Which is the straightforward register transfer the data from register to another register temporarily?
वन. सो छत्तीस इज द राइट ऑप्शन फोर. ओके नाउ कम टू द इलेवेंथ नंबर क्वेश्चन. इलेवेंथ नंबर क्वेश्चन रहने में arithmetic capture it from the. So 11th one right option is 2. Okay, 11th one 2 is the right answer. Now come to the 12th question student. Which operation is binary type and are performed on bits string that is placed in register? So 12th is the right option 1. Okay. 13 am I the. question. It is question. A desk does not keep track of address of every element in the list. 13. So 13 right option is 3. Okay. Next 14th number question. 14th number. When does stop value of the stock change? When does stop value of the stock change? Fourteenth, right option is 4. So which of the following data structure is non-linear type? Actually, ఏం చేశానంటే ఇవన్నీ ఎలా సీరియల్లో పెట్టాను, వన్ తర్వాత టూ, త్రీ తర్వాత ఫోర్ ఎలా పెట్టాను. తర్వాత క్వశ్చన్ కొన్ని దగ్గర చిన్నవి వచ్చాయి, కొన్ని దగ్గర పెద్ద వచ్చింది, మరి మామూలు పెట్టాను. ఫాస్ట్ 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 మళ్ళీ యాజ్ యూజువల్ సైన్స్ సీరియల్కి ఎలా పెట్టేటప్పుడు అప్ డౌన్ వచ్చింది మళ్ళీ. 15th రైట్ ఆప్షన్ ఇస్ ద 4 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే సో కమ్ టు ది 16th నెంబర్ క్వశ్చన్.
which of the following data structure is linear type? Konchu speed ga avandamma. Which of the following data structure is linear type? 16th right option is array. One is the right option. Okay. 17 number chudanamma. The logical or mathematical model of a particular organization of data is called data structure, data arrangement, data configuration, data formation. So 17th right option is 1. Next 8th number question, 18 number. The simplest type of data structure is multi-dimensional. So 18 right option is 2. Okay friends, now 19. Linear arrays are also called 19th. So nineteenth question two is the right answer. 20 question chudan. Constantly. Number question. One is the right answer. Okay. A small part of a taskbar that has icons of background running application is. Sorry, sir, chinna work undi. In grand test irosu chala important amma poita vaddu. Kirtana garu. So irosu manu ante ee 100 marks raste ela ప్రిపేర్ అయ్యాము, ఇంకేమైనా తెలుసుకోవాలి, ఇంకా దే టాపిక్ పైన మనం దృష్టి పెట్టాలి అనే ఒక అవగాహన కల్పిస్తుంది. సో రేపు ఈ దీనికి తగ్గట్టు రేపు నేను చేసే వీడియో కూడా చాలా యూస్ఫుల్ అవుద్ది మీకు. సో అందుకోసమే, సో రెగ్యులర్ ఫాలో అయిన వారికి అయితే నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. సో ప్లీజ్ స్టే అంటిల్ లాస్ట్ 100 నంబర్ క్వశ్చన్ ఈ ఒక్కరోజు తర్వాత చూద్దాం. 22 చూడండి ప్రతి ఒక్కరికి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్స్ డిజైన్డ్ for use with a media center PCs Microsoft Windows XP. So just you feel you are writing in the examination hall. So 22 right option is, 2 option is the right answer. An operating system version designed for use with a tablet PC is Microsoft Windows XP. Right option is 3. Okay. 2 ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చాప్టర్ వైజ్ పెట్టేటప్పుడు వచ్చింది. చాలా వరకు నేను అంటే నేను కూడా నన్ను నేను చూస్ చేసుకున్నాను. సో 100 మార్క్స్ క్వశ్చన్స్ మనం పెట్టిన నుంచి వచ్చిందా లేదా అని నన్ను నేను చేసుకున్నాను. మీరు ఎలాగైతే ఎగ్జామ్ రాస్తున్నారో నేను డీటిప్ చేసినప్పుడు కూడా అలాగే ప్రతిదీ. So 24th third is the answer 3. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాము. సో 25th చూడండి అమ్మా. 25th స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. డేస్ రన్స్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఫర్ అదర్
వేస్తామా, లేదు అంటే కొంచెం పెద్ద ఇమ్మంటే అలా చేసుకోవచ్చు. ఓకే, 25th రైట్ ఆప్షన్. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్? ఓకే, 26th చూడండి అమ్మా. సో 26th. క్వశ్చన్ ఓకే, 26th రైట్ ఆప్షన్ ఇస్ 2. ఎలా మార్నింగ్ ఎగ్జామ్ కూడా ఎలా ఇంగ్లీష్లో ఉందనుకోండి, సో జనరల్ స్టడీస్ కూడా ఎంత హ్యాపీగా మనం రాసుకోవచ్చు, కానీ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్. 27th, ఆర్టీఎల్ స్టాండ్స్ ఫర్ అన్ని 12 టాపిక్స్ ఉన్నాయి కదండి, 12 టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ కవర్ అయింది సార్, ఇది కాదు అది కాదు. అందుకోసం నేను ఓన్గా తయారు చేస్తే తప్పు చేస్తానేమోనని, ఒక టాపిక్ ఇచ్చారు సార్ ఇంకో టాపిక్ వెయిటేజ్ ఇవ్వలేదు అంటారని డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్న మోడల్ పేపర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరు మీరు అనుకోగలరు సార్ ఈ టాపిక్ వెయిటేజ్ ఇచ్చారు, ఆ టాపిక్ ఏం లేదు. సో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఎలాగైతే ఉన్నాయో, లాస్ట్ ప్రీవియస్ పేపర్స్, ప్రజెంట్ ఇయర్ మోడల్ పేపర్ అన్నీ కామెంట్ చేసి క్వశ్చన్స్ చూస్ చేసి ఇవ్వడం జరిగింది, కాబట్టి డోంట్ వరీ. 27th, ఈ క్వశ్చన్స్ వస్తాయి లేదా చెప్పలేను కానీ సేమ్ ఇదే ప్రొసీజర్లో ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ మీకు మెయిన్ ఎగ్జామ్. 28th, ఓఎస్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఫంక్షన్. 28th రైట్ ఆన్సర్ 4. నాకు ఈరోజు లాస్ట్లో ఎలా ఉంది ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరి అవగాహన రావాలి, వీళ్ళకి వచ్చేయాలి. ఈ దీని ఈ ఎగ్జామ్ నుండి నెక్స్ట్ మనం ఫర్దర్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో, సారీ ఈ 1 వీక్ ఒక రివిజన్ ప్లాన్ అనేది మార్చుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకోసం లాస్ట్ వరకు ఎవరు క్విట్ అవ్వకుండా ఉండండి. వాయిస్ లాంగ్వేజ్ ఇస్ స్టామర్డ్ యాజ్ సింబాలిక్ డిపిక్షన్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ద సిరీస్. 29th, 29th ఇస్ 2. ఓకే, 30. ద మెథడ్ ఆఫ్ రైటింగ్ సింబల్ టు ఇండికేట్ ఏ ప్రొవైడెడ్ కంప్యూటేషనల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ. 30. 4 ఆప్షన్స్ చూస్ ఎనీవన్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. దెన్ 31. ఓకే, క్వశ్చన్ రైట్ ఆన్సర్ చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడైనా. సో ద డీటెయిల్ ప్రొపగేషన్ డిలే ఇస్ రిలేటెడ్. ఓకే, 31. సో రైట్ ఆప్షన్ 31 ఇస్ 1. ఓకే, 32.
32 చూడనమ్మా. One is the right answer. Okay, 33. The process to avoid. Thirty-three right option, one. Thirty-four, a major advantage of DTL over the earlier resistors transistor logic is the. Thirty-four, two is the right answer. Thirty-five. To increase fan out of the gate in DTL. 35. Yeah, scientist. 35 right answer. 3. 100 క్వశ్చన్ సైల వరకు నో ఇంట్రాక్షన్, నేను ఏం మాట్లాడను, మీరు కూడా ఏం అనుకోవద్దు, ఏం మెసేజ్లు పెట్టవద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. లాస్ట్లో కావాలంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఎలా రాస్తారు పిల్లలు, ఎలా మార్క్స్ తెస్తారు, ఎన్ని పెర్ఫెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది ప్రిపరేషన్, అన్నీ గమనిస్తున్నాను నేను. ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిటిఎల్ ఈస్ Thirty-six right option. Two. Okay. Next. 37. ట్రాన్సిస్టర్ ఓటిటిఎల్ రైట్ రైట్ ఈజ్ ఎ క్లాస్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్ బిల్డ్ ఫార్మ్. థర్టీ సెవెన్ ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆప్షన్. 38 చూడండి. టిటిఎల్ ఈస్ కాల్డ్ ట్రాన్సిస్టర్ స్టాన్షన్ లాజిక్ బికాస్ బౌత్ ది లాజిక్ సీకి పడుతుందా లాజిక్ ఫంక్షన్. ఇక్కడ కూడా ఫంక్షన్కి సీ పడింది. ఓకే, గెట్టింగ్ ఫంక్షన్ అండ్ ది ఎంప్లిఫైయింగ్ ఫంక్షన్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై. 38 రైట్ ఆప్షన్ ఈస్ 2. ఓకే, 39 జెట్టా బైట్ కలిసి ఉండాలేమో. థర్టీ నైన్ డైరెక్ట్ బిట్ ఇది. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 40 క్వశ్చన్ నంబర్. పెర్ఫార్మ్ బీసీడీ ఎడిషన్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్
40 नंबर 3 Which is the simplest method of implementing hardware control units? 41. Right option is A. 1. 42. So 42 right option is 3. A decoder is required in case of A. 43. Correct. 43 right option is 1. Vertical micro instruction. Which of the following is not a type of number system? 44. Right option is 4. Okay. 45. A device that uses positional notation to represent a decimal number. 45. 1 is the right answer. Okay. What does BCD stand for? 46. So 2 is the right answer. Binary coded decimal. ఇదందరూ రాస్తారు, రాసి తీరుతారు, పర్ఫెక్ట్ చేస్తారు. 47 చూస్తాను. 46. Very good. 46 good. 46 I am observing. Yeah, all are perfected. 47. Firewalls are often configured to block. ఈ క్వశ్చన్ మనం ఇచ్చాము. 47-1. Right option 2. Which of this is not a guided media? 49.
త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా పెట్టాం మనం ఎగ్జామ్. ఫిఫ్టీన్ నెంబర్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫిఫ్టీ ఇస్ ద రైట్ ఆప్షన్. వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఓకే. ఫిఫ్టీ వన్ చూడండమ్మా. ద డోస్ అటాక్ ఫిఫ్టీ వన్ రైట్ ఆప్షన్ ఇస్ త్రీ కనెక్షన్ ఫ్లోడింగ్. ఓకే ఫిఫ్టీ టూ ద డోస్ అటాక్ ఇస్ వైస్ ద అటాకర్ సెండ్స్ డెలిక్ ఆఫ్ ప్యాకెట్స్ టు ద టార్గెటెడ్ హోస్ట్. కరెక్టేనా? రైట్ హోస్ట్. సో ఫిఫ్టీ టూ రైట్ ఆప్షన్ ఇస్ టూ. ఓకే సో ఫిఫ్టీ త్రీ ప్యాకెట్ స్నిఫర్స్ ఇన్వాల్వ్. ప్యాకెట్ స్నిఫర్స్ ఇన్వాల్వ్స్ ఫిఫ్టీ త్రీ రైట్ ఆప్షన్ ఇస్ టూ. ఓకేనమ్మా. సో కమ్ టు ది ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్. స్నిఫెస్ కెన్ బి డిప్లాయిడ్ డిప్లాయిడేనా డిప్లాయిడ్ ఇన్ ఫైన్ ఫైన్ నా కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఫిఫ్టీ ఫోర్ రైట్ ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఆల్ ఆర్ మెన్షన్డ్. కొన్ని చదువుతున్నాను కొన్ని చదవట్లేదు ఆప్షన్స్ నాస్ పీస్ఫుల్గా రాసి వెళ్తున్నారు కాబట్టి. సో నైన్టీన్త్ వచ్చింది. చూడండి నా సారీ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చను. ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రావాలి. ఫిఫ్టీ ఫోర్లో ఉన్నారు ఇంకా. కమ్ ఆన్ క్విక్ ఫిఫ్టీ ఫైవ్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ టూ. ఓకే టూ వస్తుంది. ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రైట్ ఆప్షన్ వన్. మీరు ప్రిపేర్ అయిన పబ్లికేషన్స్ రైటర్ విజేత అండ్ ఇంకోటి అది ఇంపార్టెంట్ది మర్చిపోయానమ్మా పబ్లికేషన్. నాలుగు పబ్లికేషన్స్ చూసి క్వశ్చన్ పేపర్ చేశానమ్మా. సో ఫిఫ్టీ సెవెన్ త్రీ ఓ ఎక్కడ ఉందట ఇది చూడలేదు ఇంతవరకు నేను. ఓకే ఓకే ఇటు వెరైటీగా ఉంది. వన్ టూలు ఇక్కడ ఉన్నావా? ఓకే ఓకే. సో ఫిఫ్టీ సెవెన్ రైట్ ఆప్షన్. మీరు ఫిఫ్టీ సిక్స్లే ఉన్నారు ఇంకా. ఫిఫ్టీ సెవెన్ రైట్ ఆప్షన్ త్రీ.
ఎస్ఎండ్ఎస్ అంటే ఎస్ఎండ్ఎస్ జనరల్ స్టడీస్ చూస్తానండి. ఇది డిజిటల్ అసిస్టెంట్కి ఎస్ఎండ్ఎస్ పెద్దగా నేను ఫాలో అవను. సో రైటర్ పబ్లికేషన్ డిజిటల్ అసిస్టెంట్కి విజేత. నెక్స్ట్ ఇంకోటి పబ్లికేషన్ పేరు చెప్తాను, జయం పబ్లికేషన్ ఒకటి, తర్వాత శారద పబ్లికేషన్ చాలా బాగుంటుంది. శారద ఒకటి, రైటర్ ఒకటి, డిజిటల్ అసిస్టెంట్కి ఆ రెండు ఎక్కువ ఫాలో అవుతాను. 58 చూడండి అమ్మ, త్రీ రైట్ ఆప్షన్ ఇస్. ఓ ఇది కూడా అలాగే ఉంది, క్వశ్చన్స్ మోడిఫై జరిగింది. జస్ట్ ఫ్రెండ్స్ ఏం జరిగింది అంటే చెప్పాను కదా ప్రాబ్లం. 58 త్రీ ఆప్షన్ వస్తుంది శేఖర్ గారు. దాన్ని ఎస్ఎండ్ఎస్ అంటే వాళ్ళని దీనికి బాగుంటుంది అండి, జనరల్ స్టడీస్ బాగుంటుంది. డిజిటల్ అసిస్టెంట్కి బెస్ట్ నేను ఇచ్చిన బెస్ట్ సజెషన్ అంటే శారద, రైటర్ పబ్లికేషన్, విజేత సూపర్గా ఉంటుంది. విజేత అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో 59 వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్, నేను మరి ఇక్కడ మాట్లాడుతూ లాస్ట్ మళ్ళీ మాట్లాడుతా వద్దు మరి పిరి పొద్దుల. 59 చూడండి అమ్మా, 59 నెట్స్లో ఉందా దీపిక మ్యామ్ గారు? 53 నంబర్లు ఉన్నారు, లేకపోతే 58 టైప్ చెప్పి 50 దే శారదయ్యా. 59 రైట్ ఆప్షన్ ఇస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాక్టికల్ వాల్యూ అండ్ థియరిటికల్ వాల్యూ? ఓమో 60 ఆఫ్ ఎన్ఐ ఉంది. ఓకే రైట్ రైట్ రైట్, ఎన్ఐ ఉంది కదా, ఏమైనా ఐఎన్ఆ అని చూసుకుందాం. సో 60 రైట్ ఆప్షన్ ఇస్ 2, ఫ్యాక్టర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే 61 61 అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ వస్తున్నాయా? సో ఈరోజు మనకి తెలుస్తుంది ఎలా ఉంది అనేసి ఎగ్జామ్స్, జస్ట్ అంతే. సో 61 అంటే నేను అందుకోసమే సార్, అంటే ఈ చాప్టర్ వైజ్ మళ్ళీ ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ కాంటెస్ట్లు పెట్టుకున్నాం అనుకో, పదే 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 చదువుకుని ఉంటారు కాబట్టి ఇంకా బాగుంది, మేము బాగా చదువుతున్నాం అనేసి అంటారు. ఒక్కసారి గ్రాండ్ టెస్ట్ అన్ని చాప్టర్ కలిపి పెట్టినప్పుడే మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇంకా ఏంటంటే తెలుసుకోవాలి, ఏ బ్యాక్గ్రౌండ్ ఇంకా వెళ్ళాలి అనేది మనకి అవగాహన వస్తుంది. అయితే తక్కువ మార్క్ వస్తే డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి తక్కువ మార్క్ వస్తే ఇంకా హోప్స్ పెరుగుతుంది, కసి పెరుగుతుంది నాకు తెలిసి. 62 ఇస్ 4 63 వై. ఓకే 63 ఏఎం సరిపోయింది. సిక్స్టీ త్రీ ఫోర్త్ ఆన్సర్. ఓకే 64 సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్. 64 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
చాలా వాటర్ తాగాను ఫ్రెండ్స్, ఇంకోలా అనుకోవద్దు. 65 రైట్ ఆప్షన్ ఇస్ అ ఫోర్త్ ఆప్షన్. బాగే చాలా స్పీడ్గా ఉన్నాం, బాగా రాస్తున్నాము యాక్చువల్లీ, ఎందుకంటే 65 మినిట్స్ అవ్వకుండానే 65th క్వశ్చన్ నెంబర్లో ఉన్నాం. మనం ఎగ్జామ్ పెట్టి 50 మినిట్స్ అయింది యాక్చువల్లీ, ఇంకా 50 మినిట్స్ ఇంకా అవ్వలేదు. 47 మినిట్స్లో 70 క్వశ్చన్ వరకు వచ్చాం, బాగానే ఉన్నాం. ద మినిమమ్ ఛానల్ బ్యాండ్ విత్ ఈస్ యూస్డ్ బై వాయిస్ మాడ్యులేషన్ టెక్నిక్ 66. రైట్ ఆప్షన్ 2. 62 ఈస్ ద రైట్ ఆన్సర్. 2. మొన్న ఎగ్జామ్ పెట్టాను, ఆ క్వశ్చన్ వచ్చింది 67. 67 చూడండి అమ్మా. వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. AM బ్రాడ్కాస్ట్ చేస్తాను, ట్రాన్స్మిట్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అప్ టు. చదవడం కన్నా చూసి రాయడం బెటర్ లాగా. So 68 right option is 1. కొంచెం టైం ఇచ్చాను క్వశ్చన్కి. ఓకే 69. ఫైండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఇన్ ఏఎం వేవ్ గివెన్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఈస్. Right option is 4th. Seventy question number. Amplitude modulated wave is 70. Right option is 1. ఓకే 71. వాయిస్ డీసీ మోటార్ ఇస్ ప్రిఫర్డ్ ఫర్ ఎలివేటర్స్. So come on quick, 71 is the right answer. 3. Cumulative compound. 72. Electronic subject. In DC shunt motor, armature control method is used for speed. 72. One is the right answer. Seventy-three.
राइट ऑप्शन है स्टोव, वेरी एक्सपेंसिव मेथड। ओके 74, ए ट्रांसफॉर्मर रिसीव्स इलेक्ट्रिकल एनर्जी एट हायर वोल्टेज एंड डिलीवर्स लोअर वोल्टेज इन केस ऑफ। सेवेंटी फोर राइट ऑप्शन इज थ्री। ट्रांसफॉर्म वर्क्स ऑन द प्रिंसिपल ऑफ। 75 राइट आंसर थ्री। सेवेंटी सिक्स द ट्रांसफॉर्म व्हिच इज हैविंग सिंगल वाइंडिंग। 76 वन इज द राइट आंसर। सेवेंटी सेवन द स्टैंडर्ड फ्रीक्वेंसी ऑफ एसी सप्लाई इज। टू इज द राइट आंसर। सेवेंटी एट द स्टार्टिंग टॉर्क्यू ऑफ स्लिप रिंग इन इंडक्शन मोटर इज। 78 राइट ऑप्शन इज वन। 79 79 is the second amma. 2 is the right answer. Eighteen number question. A capacitor start and capacitor runs motor 15 used for 80. Fourth option is the right answer. Okay. 81 राइट ऑप्शन इज 4। 82 राइट ऑप्शन इज 4। 83 द एफिशिएंसी ऑफ ए थर्मल पावर प्लांट इंप्रूव्स विद। 83
राइट ऑप्शन इज अ फोर। फ्रेंड्स चाल दगरी वस्तम इंका 12 क्वेश्चन उन्नाई 12 सिस्टम उन्नाई। सो व्हिच ऑफ द फॉलोइंग कंट्रीब्यूटर्स टू इंप्रूवमेंट ऑफ एफिशिएंसी ऑफ रैंकिन साइकिल इन ए थर्मल पावर प्लांट। सो 84 राइट आंसर इज फोर्थ ऑप्शन इज द राइट आंसर। ओके नाउ 85 చదువుతున్నానమ్మా క్వశ్చన్ రాస్తున్నాను డోర్ వేస్తాను రైట్ ఆన్సర్ 3 86 the conductors of the overhead lines are 86 1 okay 87 high voltage transmission lines use idu pettam एटी सेवेंस वन ओके 88 मल्टी कोर केबल्स जनरली यूज मल्टी कोर केबल्स जनरली यूज Eighty-eight, right option three. Eighty-nine, the material commonly used for insulation in high voltage cable is 89. Two is the right answer. Overhead lines generally use So 90 question 1 The response of a voltmeter is independent of its 91 3 is the right answer. ఎంత ఫాస్ట్ రాశారో గ్రేట్ 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 రియల్లీ గ్రేట్ వావ్ 90 క్వశ్చన్ 1 hour 30 minutes లో అవ్వాల్సింది 1 hour ఎగరేసి వచ్చారు రియల్లీ గ్రేట్ 30 minutes సేవ్ చేశారు మీరు వావ్ రియల్లీ అప్రిషియేటబుల్ ఫ్రెండ్స్ రియల్లీ గ్రేట్ సరే అక్కడ మార్క్స్ ఎంత వస్తుందో అది పక్కన పెడితే ఎగ్జామ్ అటెంప్ట్ అనేది ఎక్సలెంట్
I appreciate all the participants of today's live. 92 right option is. And that's why I am not talking. I am last one talking. 92 is the right option. 2. Okay, 93 right option 2. So 94 questions so different from the. So first one is ఒక్క నిమిషం అమ్మా మీరు చదువుతున్నాండి. సో ఒక్క నిమిషం అక్కడ మారింది. వెయిట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. అది సో నా ఓకే. ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది క్వశ్చన్. ముందే చూసినప్పుడు డౌట్ వచ్చింది. So I will wait for this question 94. Okay, comment chestunnandi. Answer zigzag ga unnai sir. Chandra garu. Ninety-four right option is 4. Okay, come to the 95. Electrostatic voltmeters are only used as 95. 95 right option is 2. Voltmeter. 96. The three phase energy can be measured with a 96. ఏది ఆప్షన్ లేదు. ఏదమ్మా ఆప్షన్ లేదన్నారు. సరే క్వశ్చన్ వేశారు. ఓకే తర్వాత చూద్దాం. 96 చూడండి అమ్మా. Ninety-six. Choose the right answer. Inko rendu nimishalu. Ante exact ga 1 hour lo 100 questions raayagalutaru. Inko 2 minutes lo gaani meer exam raaste. Eight enti pettam. So 97 student amma. 94 ఆ ఓకే చెక్ చేస్తాను. 94. సో ఇన్ ఎనర్సిమీటర్ ద ఫంక్షన్ ఆఫ్ రిజిస్ట్రేటింగ్ ఆర్ కౌంటింగ్ మెకానిజం ఇస్. లెంతీ క్వశ్చన్. నైంటీ సెవెన్ రైట్ ఆప్షన్ ఇస్ 1. ఇంకో 2 క్వశ్చన్స్.
98 చూడండి. ద మూవింగ్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ మీటర్ కన్సిస్ట్ ఆఫ్ 98 3 అల్యూమినియం డిస్క్ నైంటీ నైన్ త్రీ ఆప్షన్ సో ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్ చెప్పండి టైం ఎంతసేపు తీసుకున్నాము. 100 క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఈరోజు మీ యొక్క ఒపీనియన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ తీసుకొని రేపటి యొక్క ఎగ్జాము ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది. ఓకే సో లాస్ట్ 100 నెంబర్ క్వశ్చన్ కామెంట్ చేసిందమ్మా నా బాధ్యత తీరిపోతుంది. 100 నెంబర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బాగే నా దృష్టిలో నేను ఫస్ట్ నేను ఒక ఒపీనియన్ చెప్తాను, తర్వాత మీరు అందరూ చెప్తారు. సో ఫస్ట్ ఒపీనియన్ ఇస్ దట్ ఐ రియల్ అప్రిషియేట్ టు వన్ అండ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్డ్ దోస్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది టుడేస్ లైవ్. ఈరోజు లైవ్ ఎగ్జామ్లు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ టైంలో 100 మ్యాథ్స్ ప్రజెంటేషన్ చేయడం, అది కూడా పార్ట్ బి నుండి, పార్ట్ ఏ ప్రజెంటేషన్ చేయడం వేరు, పార్ట్ బి చేయడం వేరు. సో ఐ రియల్ అప్రిషియేట్ టు వన్ అండ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్. ఓకే సో నేను చెప్పాల్సింది ఇది నేను చెప్పాను. సో ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఎన్ని నిమిషాల్లో మనం రాసాము ఎగ్జాక్ట్? 8:99 7:08 PM స్టార్ట్ అయిందా? సో అంటే 8:08 అంటే దాదాపు 70 మినిట్స్లో 100 మార్క్స్ రాశారు. 1 hour 10 minutes ఎగ్జామ్ రాశారమ్మా. సో ఇప్పుడు మీరు చెప్పండి ఎగ్జామ్ ఎలా ఉంది, ఎన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యారు కదా, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. ఓకే గల్షెట్ థ్యాంక్ యూ మాదే మేమ్ గారు. సో ఎగ్జామ్ ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి అమ్మా, సో తర్వాత కాంప్లిమెంట్. ఎగ్జామ్ ఎలా ఉంది, హౌ ఇస్ ద ఎగ్జామ్ ఈజ్, ఎగ్జామ్ ఎలా ఉంది ఫస్ట్ క్వశ్చన్స్. మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా థ్యాంక్స్ మీకు చెప్పాలి సార్. సార్ ఓకే ఎనీహౌ అన్ఎంప్లాయ్మెంట్ ఒక సార్ ఎక్సలెంట్గా ఉంది సార్, ఫైనల్ ఎగ్జామ్ రాసినట్లు ఉంది సార్. ఓకే వెల్ డన్, గుడ్ గుడ్. ఇంకా అంటే క్వశ్చన్స్ మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కదా మా, ఎలా అనిపిస్తుంది మీ యొక్క అనుభవం చెప్పండి. సో టెల్ మీ యువర్ ఒపీనియన్, ఎన్ని రోజులు రాశారు? 4 మంత్స్ నుంచి మనం సబ్ చాప్టర్ చాప్టర్ గ్రాండ్ టెస్ట్ సబ్ గ్రాండ్ టెస్ట్ మినీ గ్రాండ్ టెస్ట్ ఇలా పెడుతూ 3 chapter గ్రాండ్ టెస్ట్ అన్ని పెట్టాం కదా. సో ఈరోజు 100 మార్క్స్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అది మాకు కావాలి. వాట్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో ఓకే ఎగ్జామ్ బట్ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందమ్మా మనము అంటే రానున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం మా మనం ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తేవడానికి కాన్ఫిడెంట్ వచ్చిందా, లేకపోతే ఏమైనా మనం ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి ఉందా? సో మాకు తెలివిని నేర్చుకున్నాం సార్, చాలా బాగున్నాయి సార్, ఫైనల్ ఎగ్జామ్ రాస్తూ ఫీలింగ్ ఉంది సార్, వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సో ఇవన్నీ పాజిటివ్ కామెంట్స్. ఇంకా ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చెప్పండి, ఏమైనా రెక్టిఫై చేయడానికి ఏమైనా ఉన్నాయా? సో అది మెయిన్, పాజిటివ్ అన్నీ విడిచిపెట్టండి. సో నెగిటివ్ కామెంట్ కావాలి ఇప్పుడు. కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే గుడ్. సో ఇప్పుడు నెగిటివ్ చెప్పండి, ఏమైనా పొరపాట్లు ఉన్నాయమ్మా అంటే వాట్ ఇస్ కాల్డ్ చాలా కాన్ఫిడెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, ఇట్స్ ఫాల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్, థ్యాంక్ యూ సార్. వితౌట్ ప్రిపరేషన్ 56 మార్క్స్, వెరీ గుడ్ సార్, నా కళ్యాణ్ గారు గ్రేట్. ఇక్కడ 56 వచ్చింది అంటే పార్ట్ ఏలో కానీ మీరు కొంచెం ఒక 30 మార్క్స్ 35 వరకు గెయిన్ చేయగలరు, 30 ఏవో గెయిన్ చేస్తే పోస్ట్ మీదే, తిరిగి చూడవసరం లేదు. సో మా ప్రిపరేషన్ ఇంకా పెంచాలి. ఓకే వీఆర్ ఆల్ యువర్ స్టూడెంట్స్ సార్, అండర్ యువర్ గైడెన్స్ వీ విల్ అచీవ్ సార్, గుడ్ వెంకటేష్ గారు బాగుంది సార్.
భయంగా ఉంది సార్. భయపడవలసిన ఏం లేదు సార్. రమేష్ గారు మీరు ముందు నుంచి బాగా పెర్ఫార్మెన్స్ చేశారు, ఇప్పుడు భయపడొద్దు, బాగా చదివారు. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వల్ల ఈ ఎగ్జామ్ చాలా ఈజీ అయింది సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేయండి అమ్మా, ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దడానికి. సో ఇంకా ఏమైనా మనం తెలుసుకోవాల్సి ఉన్నాయా? ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు సార్, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, ఏమైనా ఉంది అటువంటివి ఉంటే చెప్పండి, వాటిని కూడా రెక్టిఫై చేద్దాం సార్. ఆప్షన్లో కరెక్ట్ అబ్జర్వ్ చేయడం లేదు మన ఫ్రెండ్స్. 94లో ఓన్లీ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ సమ్ పీపుల్స్ ఆప్షన్స్ 5 ఉంది ఆన్సర్ చేశారు. ఓకే ఓకే ఓకే, నేను చూస్తాను సార్. అది క్వశ్చన్ నెంబర్ 94ఆ, నేను ఇక్కడ చూస్తాను. సో అది నా పొరపాటు అవుద్ది. అది 94 క్వశ్చన్ నెంబర్, ఒకసారి నేను చెక్ చేస్తాను అమ్మా. అది సునీల్ గారు 94 క్వశ్చన్ 94లో ఓకే ఓకే 2, 3, 4 అది. ఓహో 5 పడింది. రైట్ రైట్, ద మిస్టేక్ ఇస్ మైన్. ఓ రైట్ రైట్. నెక్స్ట్ నేను ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్ సునీల్ గారు, ఐ విల్ రెక్టిఫై. నేను ఆల్రెడీ ప్రీవియస్ అయ్యాను సార్. సార్ ఇంకా నో ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సేమ్ కాన్సెప్ట్ మీద ఇలాగే బిట్స్ వచ్చింది సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రావాలి, ఇంకా ప్రిపేర్ కావాలి. ఓకే, పెట్టిగా పార్ట్ బి ప్రిపేర్ అవ్వలేదు, మా టెస్ట్ చేసుకుంటే సరిపోతుందా సార్? ఎస్, కట్ ఆఫ్ ఎంత సార్? కట్ ఆఫ్ అంటే మ్యాక్సిమం 90 వరకు ఉంచుకోండి. 70 to 80 కట్ ఆఫ్, అవి మర్చిపోండి, కట్ ఆఫ్ గురించి మర్చిపోండి. 94 ఓకే ఓకే రాసుకోండి. 94 మిస్టేక్ ఉందామా నాది? 94లో యా చూసాను చూసాను, అది నా మిస్టేక్. ఏంటంటే మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేదు సార్ మీరు పెట్టే ఎగ్జామ్స్లో సార్. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ సీరియస్గా మనం ఎగ్జామ్ రాస్తేనే మనం తప్పులు మనం తెలుసుకుంటాం. పనికిరాని టాపిక్స్ అన్ని మా ఎగ్జామ్ టైంలో ఉంచితే దానివల్ల మీ యొక్క మైండ్ డైవర్ట్ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అందుకోసం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం నేనేం మాట్లాడట్లేదు. ఒక 2 నిమిషాలు ఎలా ఎలా లాస్ట్లో మనం మాట్లాడుకుంటే తప్పులు ఉంటే మనం తెలిసిపోతాం అంతే. ఓకే థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ లాగా ఉందో ఇవ్వండి సార్. ఓకే ఇంకా ఇస్తానండి, సేమ్ కాన్సెప్ట్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఓకే రేపటి నుంచి 100 మార్క్సే సునీల్ బ్రో, క్వశ్చన్స్ లేదు పైపు కదా. ఓకే ఓకే, ఐ విల్ రెక్టిఫై, ఇట్ ఇస్ మై మిస్టేక్. నంబర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రాలే. ప్రాబ్లమ్స్ అంటే మనం దాదాపు ఇంకా 10 మోడల్స్ ఉన్నాయి కదమ్మా, అన్నింటిలో వస్తాయి, డోంట్ వరీ. ఒక్కొక్క నుంచి ఒక్కొక్కది సార్. మీ మిస్టేక్ లేదు సార్, నో సార్, ఆప్షన్స్ కరెక్ట్గా చూసుకోవాలి కదా. యా ఫ్రెండ్స్, మరి అందరికీ వి కాన్సన్ట్రేట్. యా రైట్ రైట్, యువర్ అడ్వైజర్స్ కరెక్ట్. సో 94 ఆ క్వశ్చన్స్ ఫస్ట్లో కన్ఫ్యూజ్ ఉంది, మళ్ళీ మేము కరెక్ట్ రెక్టిఫై చేసుకున్నాం సునీల్ గారు. ఓకే థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అమ్మా. నెగిటివ్ కామెంట్ ఉంటే చెప్పండి, ఏమైనా మనం ఇంకా రెక్టిఫై చేయడానికి ఏమైనా ఉన్నాయా? సో అది చెప్పండి. ఇప్పటి వరకు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో ఏమైనా ఫర్దర్, సో ఎగ్జామ్ రేపటి నుంచి 100 మార్క్స్ ఉంటుంది, సేమ్ టైం సునీల్. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ సార్, మీరు ఓసీ కదా, కేస్ట్ ఓసీ అనేది మీకు స్పెషల్గా పోస్ట్ లెట్ ఉండవు సార్. మీరు ఓపెన్ కేటగిరీలు ఉన్నప్పుడు మీరు అప్లై మీకు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఓపెన్ కేటగిరీ మీద దృష్టి పెట్టండి. బీసీ ఎస్టీ ఎస్సీ అయితే రిజర్వేషన్, ఓసీకి రిజర్వేషన్ అయితే ఉండదు. ఓసీ అనేది డైరెక్ట్ ఏంటంటారంటే ఓపెన్ కేటగిరీ కొట్టడం, పీడిఎఫ్ నైట్కి పెట్టండి, ఇప్పుడే పెడతాం జస్వంత్ గారు. ఓకే, సో బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు సార్ మీ గ్రాండ్ టెస్ట్కి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇన్ఫెక్స్ ప్రిఫిక్స్ క్వశ్చన్స్ లేవు. ఓకే అది నెక్స్ట్ వస్తుంది, అలా వస్తుంది. పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి సార్ నైట్ లాగా, ఇప్పుడే చేస్తాను, 2 నిమిషాలు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఇంకా ఏమైనా నెగిటివ్ పాయింట్ కావాలి ఇప్పుడు నాకు. నెగిటివ్ పాయింట్ చెప్పిన తర్వాత రేపటికి అవి రెక్టిఫై చేసుకుంటే ఫర్దర్ ఎగ్జామ్స్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా. సో దాంతోపాటు ఇప్పుడు మార్క్స్ కామెంట్ చేయండి, హౌ మచ్ మార్క్స్ యూ సెక్యూర్డ్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే సార్, నంబర్ సిస్టమ్ల మీద క్వశ్చన్స్ లేవు. ఓకే గల్షెట్ చంద్ర, నంబర్ సిస్టమ్ ఓకే గుడ్ సార్. బీసీ ఉమెన్ సార్, ఓకే బీసీ బి ఉమెన్, ఓకే వెల్ డన్ అమ్మా. ఓకే గుడ్ నైట్స్. సో ఫ్రెండ్స్ నంబర్ మార్క్స్ కామెంట్ చేయలేదు, 100 మార్క్స్ రేపటి నుంచి 100 మార్క్స్ అండి. ఓకే ఓకే పోస్టర్ ప్రీ ఓడర్ నామినేషన్ టాపిక్ సరియా. దీంతోపాటు రేపు టాపిక్ వైజ్ కూడా నేను పెడుతున్నాను, ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ కల్లా 9 o'clock వెళ్ళి చేసి నేను పెడతాను. పిహెచ్సి పోస్ట్ లేకపోయినా ఓపెన్ కేటగిరీలో మీకు పిహెచ్సి అనేది యూజ్ఫుల్ అవుతుందమ్మా, అంటే వెయిటేజ్ ఇస్తారు ఓపెన్ కేటగిరీలో వచ్చేటప్పుడు. పిహెచ్సికి స్పెషల్ పోస్ట్ లేకపోతే ఓపెన్ కేటగిరీలో వస్తుంది. ఒక డౌట్ రమ్య గారు చెప్పండి అమ్మా. రమ్య గారు
బఫరింగ్ అవుతుంది లేదంటే కట్ చేయాలి, లైవ్ కట్ చేద్దాం. ఏదైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. సో రమ్ఎస్ 45 ఐ గోట్ 76 వితౌట్ నెగిటివ్. ఓ వెల్ సీరియస్, వెరీ గ్రేట్ మేడం. 46 76 శిరీష యాదవ్ గారు 45, ఓకే ఎంఎన్ఎస్ ఓకే 45 ప్లస్. సిరిలేత గారు 57 గుడ్ అండి. 48 రజిత రెడ్డి గారు. సో బఫరింగ్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్ లాస్ట్ అయిపోయిన మొత్తం పైన. ఓకే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ పెట్టండి. యా అన్నీ మోడల్ ఇప్పుడు ఉన్నాయి ఈరోజు నర్మద గారు. సో రేపు నుంచి ఇంకా ఉన్నాయి కదా 10 గ్రాండ్ టెస్ట్లు. సో అన్నింటిలో కవర్ చేస్తాను ఇంకా. సో క్లియర్ చెప్పండి రమ్య గారు. సో ఓకే క్లియర్ చెప్పండి చెప్పండి రమ్య గారు చెప్పండి. నాకు తెలిసింది అయితే చెప్పగలుగుతాను, తెలియకపోతే తెలియదని చెప్పేస్తాను. ఓకే సో కమన్ క్విక్. సో లైఫ్ కూడా చేస్తాను లేదు. సెవెంటీ వెంకటేష్ గారు 75 గ్రేట్ అండ్ రియల్ అయినా సార్. ఓసీ లోకల్ పోస్టులు ఉన్నాయి. ఓకే సార్ రమ్య గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదమ్మా 8979207522, దాన్ని మెసేజ్ చేయండి. నేను కన్ఫర్మ్ యొక్క ఏదైతే సందేహమో దానికి నివృత్తి చేస్తాను. ఓకే సో ప్లీజ్ కమ్ టు ఆ ఇదర్ కాల్, యూ కెన్ కాల్ ఇన్ దిస్ నంబర్. ఓకే సో ఐ విల్ బీ రెక్టిఫైవర్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆ పోస్టల్ నాన్ లోకల్స్కి ఉంటుందా. సో ఐ విల్ డీటెయిల్.